let's start a second round back to school. సో మన సెకండ్ రౌండ్ బ్యాక్ టు స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఈ బ్యాక్ టు స్కూల్ రౌండ్ లో మీకు వెనకాల కొన్ని సబ్జెక్ట్స్ ఇస్తాం, మీకు నచ్చిన సబ్జెక్ట్స్ మీరు ఒకటి అండ్ మీరు ఒకటి పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకున్న తర్వాత దాని నుంచి మేము 5 questions అడుగుతాం. అడిగేటప్పుడు మీ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత స్టిక్ తీసుకొని బెల్ ని కొట్టాలి, మేము క్వశ్చన్ అడిగిన తర్వాత మాత్రమే. ఒకవేళ మీరు ఆత్రం ఆపుకోకుండా ముందే కొట్టేశారు అనుకోండి, ఆ క్వశ్చన్ పక్కోలకి వెళ్ళిపోతుంది. అండ్ వెనకాతులు ఉన్న వాళ్ళు ఎస్పెషలీ మీకు ఆన్సర్ తెలిసినట్టే ఉంటుంది, దయచేసి ప్రాంప్టింగ్ చేయొద్దు. కెన్ వీ హ్యావ్ ద సబ్జెక్ట్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఓకే గాని మీ సబ్జెక్ట్ ఏంటి? అంటే మా వాళ్ళు అందరు గర్ల్స్ ఉన్నారు కాబట్టి పద్ధతిగా ఉన్నారు అందరు, కాబట్టి వి ఆర్ గోయింగ్ విత్ తెలుగు. తెలుగు, వి ఆర్ గోయింగ్ విత్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్? ఓకే, ఇక్కడ నుంచి ఆడడానికి ఎవరిని పంపిస్తున్నావు? ఇక్కడ నుంచి దిస్ గర్ల్. ఓ సూపర్, ఇక్కడ నుంచి మ్యాథ్స్ కింగ్ ప్రవీణ్ పంపిస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్. సంబంధించిన మొదటి ప్రశ్న, క్రూ క్రూ కా క్షా క్రూ క్రూ తెలుసు కదా, క్రూ గుణింతం చెప్పండి. బెల్ కొట్టి ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ తెలిస్తే. క్రా క్రా ఆ క్రీ క్రీ క్రూ క్రూ కే క్రే 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 క్రై క్రో క్రో క్రౌ క్రమ్ క్రహ. తెలుగుకి సంబంధించిన రెండో ప్రశ్న, బటర్ మిల్క్ ని తెలుగులో ఏమంటారు? ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చింది బెల్, ఆన్సర్ చెప్పండి. మజ్జిగ. మజ్జిగ బటర్ మిల్క్. బటర్ మిల్క్ ని తెలుగులో ఏమంటారు? వెన్నపాలు. ఎనీవే, సో బటర్ మిల్క్ ని తెలుగులో ఏమంటారు అంటే మజ్జిగ ఇస్ ద రైట్ ఆన్సర్. తెలుగుకి సంబంధించిన మూడో ప్రశ్న, ఏవైనా 5 పళ్ళు. నువ్వు ఫస్ట్ చేసిన తప్ప ఏంటంటే మేము క్వశ్చన్ కంప్లీట్ అవ్వక ముందే నువ్వు బెల్ కొట్టావు కాబట్టి ఆపోజిట్ వాళ్ళకి ఛాన్స్ వెళ్ళిపోతుంది. ఏదైనా 5 పళ్ళు పేర్లు తెలుగులో చెప్పండి, తినే పళ్ళు. మామిడి, అరటి, గ్రేప్స్, పైనాపిల్, కస్టర్డ్ ఆపిల్. ఓకే, పైనాపిల్, కస్టర్డ్ ఆపిల్, గ్రేప్స్, ఇంగ్లీష్ ఇంగ్లీష్, కస్టర్డ్ ఆపిల్ ఇంగ్లీష్, పైనాపిల్ ఇంగ్లీష్. తను తెలుగులో చెప్పాలి, మీరు అడిగినవన్నీ, మీరు చెప్పిన ఫ్రూట్ నేమ్స్ అన్ని కరెక్టే, కాకపోతే తెలుగులో చెప్పాలి కాబట్టి ఈ క్వశ్చన్ కి ఎవరికి పాయింట్ రాదు. తెలుగుకి సంబంధించిన నాలుగో ప్రశ్న, నవరాత్రులు అంటే ఎన్ని రోజులు? యువరాత్రులు అంటే ఎన్ని రాత్రులు? యువరాత్రులు అన్నా, నీకు చెవులు పని చెప్పదు, నేనేం చేస్తా? ఆ చెప్పవే ఆన్సర్. ఏ నవరాత్రులు అంటే ఎన్ని రాత్రులు? 9. నైన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెడీ రెడీ 1 2 3. తెలుగుకి సంబంధించిన ఆఖరి ప్రశ్న, చిట్టి చిలకమ్మ. క్వశ్చన్ మేము ఇంకా కంప్లీట్ చేయకుండా నువ్వు గంట కొట్టినందుకు ఛాన్స్ తినికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పద్యాన్ని పూర్తి చేయండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, గూటికెళ్ళావా, గుడ్డు పెట్టావా? ఆ తర్వాత 5 4 3 4 2 1. ఓకే, తెలుగుకి సంబంధించిన 5 ప్రశ్నలు అయిపోయాయి. సో 5 మాక్సిమం రైట్ ఆన్సర్స్ చెప్పింది జ్ఞాని అండ్ టి. క్వశ్చన్స్ తెలుగులో అడిగిన 5 క్వశ్చన్స్ తర్వాత లీడింగ్ లో ఉన్నారు మా అమ్మాయిలు. తెలుగుకి సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయాయి, నెక్స్ట్ మ్యాథమెటిక్స్. ఓకే జ్ఞాని, డు యు వాంట్ టు చేంజ్? Yes, I am changing beside of my girl. ఓకే కమ్ ఆన్ అజయ్ గారు, మీరు మార్చుకుంటారా? మీరు ఈయన్నే ఉంచుతారా? ఇంకా నమ్మకం ఉందా? ఓకే, మీ దరిద్రం అలా ఉంది, మేమేం చేయలేం. రెడీ? ఓకే, సో మ్యాథ్స్ కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్, a ప్లస్ b into a minus b equals to enta. Continue. 5 4 a square minus b square. a plus b into a plus b enta
ఇప్పుడే మార్చారా ఆన్సర్ ఏం చెప్పు నువ్వు అనుకున్నది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీరు చెప్పిన దానికి దానికి ఏమో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రైట్ ఆన్సర్ ఓకే మ్యాథ్స్ కి సంబంధించిన రెండో ప్రశ్న 250 × 1 + 60 − 10 ఎంత 250 × 1 + 60 − 10 = 300 సో మ్యాథ్స్ లో మూడవ ప్రశ్న ఓకే ద మోస్ట్ ఫేమస్ నంబర్ అజయ్ కి ఇష్టమైన నంబర్ 0 0 ని కనిపెట్టింది ఎవరు ఫస్ట్ ఇక్కడ 0 ని కనిపెట్టింది ఆర్యభట్ట 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 పక్క పక్క రైట్ ఆన్సర్ చాలు డాన్స్ ఆడితే ఆన్సర్లు మర్చిపోతాడు మ్యాథ్స్ కి సంబంధించిన ఇంకో ప్రశ్న లిక్విడ్స్ ని ఎందులో మెజర్ చేస్తారు ఆ ఫస్ట్ కొట్టింది ఎవరు థర్డ్ ఎంపైర్ చెప్తారా ఆగండి పింక్ డ్రెస్ ఓకే పింక్ డ్రెస్ చెప్పండి లీటర్స్ లీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ మ్యాథ్ కి సంబంధించిన ఇంకో ఒక ప్రశ్న లార్జెస్ట్ 2-డిజిట్ నంబర్ ఏది ఎవరు కొట్టారు ఫస్ట్ అబ్బాయి అంట ఓకే లార్జెస్ట్ 2-డిజిట్ నంబర్ 4 3 2 9 2 9 99 ఇస్ ద రైట్ ఆన్సర్ అరే టిచక టిచక టింకా తగలటే సనీలంక టిచక టిచక టింకా దిగలగితే కదిల డొంక ఓకే సో మేం చేసుకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎక్కువ క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పి లీడింగ్ లో ఉన్నారు అమ్మాయిలు టీమ్ సూపర్ ఓకే సో టోటల్ గా రెండు సబ్జెక్ట్స్ కి సంబంధించి 10 క్వశ్చన్స్ అడగడం జరిగింది 10లో 6 రైట్ ఆన్సర్స్ అమ్మాయిలు చెప్తే 4 రైట్ ఆన్సర్స్ అబ్బాయిలు చెప్పారు 4 రైట్ ఆన్సర్స్ చెప్పినందువలన ఫస్ట్ లెవెల్ లో లీడింగ్ అమ్మాయిలు ఉన్నారు అండ్ అబ్బాయిలు ఓడిపోయారు అబ్బాయిలు ఓటమిని కూడా ఎంజాయ్ చేస్తారు అనేదానికి ఇదే ఎగ్జాంపుల్ అండి ఓకే నౌ ఇప్పుడు స్టూడెంట్స్ ఎలాగో ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి లెవెల్ 2 లో డైరెక్ట్ గా మా మెంటర్స్ రాబోతున్నారు సో చూద్దాం మెంటర్స్ వచ్చి ఎంత మెంటల్ ఎక్కిస్తారో లెట్స్ వెల్కమ్ అజయ్ అండ్ జ్ఞాని కండి మైసికి మొక్కెల్లు గాలి మోటార్ ఎక్కెల్లు పెద్ద పుల్లిలు పెద్ద పుల్లిలు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన పట్టలు కొట్టేరో పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన పట్టలు కొట్టేరో ఇప్పుడు మేమిద్దరం కలిసి మీకు ఇస్తున్న టాపిక్ ఏంటి అంటే డిక్టేషన్ ఓకే సో ఆ టాంగ్స్ కింద పెట్టేసండి మీరు మార్కర్స్ చేతిలో పట్టుకోండి ఓకే సో ఫస్ట్ డయాగ్రామ్ ఏంటి అంటే డ్రా ఏనుగు దంతాలు అండ్ యూ హ్యావ్ ఓన్లీ 10 సెకండ్స్ టు డ్రా ఓకే నీకన్నా ముందు జ్ఞాని బెల్ కొట్టడం జరిగింది సో జ్ఞాని డయాగ్రామ్ ని చూద్దాం దంతం మధ్యలో ఇరిగిపోయింది ఏనుగు అవును ఒకటి సగం ఉంటది ఒకటి ఫుల్ ఉంటది కానీ ఇది ఏనుగు దంతాల్లా లేవు జ్ఞాని మరి ఎట్లనే అంటే అపార్ట్మెంట్ పిల్లర్స్ ఇలా వంగిపోతే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి ఏనుగు దంతాలు ఇట్లనే పోతే ఇట్లా సరే దంతం గోరు ఎందుకు ఉంది ఇక్కడ అది గోరు కాదు లాస్ట్ గా అట్లనే ఉంటాయి షార్ప్ గా కుచ్చుతే ఇట్లా వెళ్తే బయట ఇది కొంచెం సిమిలర్ గా ఉంది సార్ 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 ఏంటి సార్ రెండు ఒక వైపే ఉన్నాయి ఏనుగు ఇది లేత బెండకే ఇది ముదిరిపోయింది సార్ ఇది బెండకాయ సార్ ఐ మీన్ దంతాలు జనరల్ గా ఏనుక్కి దంతాలు ఇలా ఉంటాయి నువ్వు రెండు ఒక వైపు గీసా మరి అటు వైపు ఏవి ఇది మార్చుకుంది ఈ పక్క పెట్టుకుంది ఇవి ఏనుగు దంతాల్లో లేవు జ్ఞాని తొడల్లో ఉన్నాయి సో దీనికి పాయింట్ రాదు కాబట్టి ఈ డయాగ్రామ్ ని కొంచెంలో కొంచెం సిమిలర్ గా జ్ఞాని గీసాడు కాబట్టి జ్ఞానికి 1 పాయింట్ ఓకే జ్ఞాని నాకు తెలిసి ఇది నీకు కొంచెం కష్టం అవుతుంది జ్ఞాని కానీ కొంచెం ట్రై చేయి ఇది ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం దీన్ని సాల్వ్ చేయండి ప్రాబ్లం ఏంటంటే 1000 డివైడెడ్ బై 0.5 యూ హ్యావ్ 20 సెకండ్స్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం
1000 ఎంత రాసావు 1000 ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ కమ్ 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 ఇక్కడ 0.5 ఉందా ఉంది ఒరే 1000 కి ఎన్ని జీరోస్ ఉంటాయి 3 మరి ఇక్కడ ఎన్ని వేసావు అంటే తోడుకు పెట్టుకున్నట్ల తోడుకు పెట్టుకున్నట్ల జీరో కట్ కట్ ఒరే గొర్రే ఎవడైనా 0.5 కొడతాడా దీన్ని 10 తో డివైడ్ చేసి అప్పుడు పైన జీరో పెట్టిన అర్థం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 అంటే 1 2 3 సరే 10000 కి ఎన్ని జీరోస్ ఉంటాయి నీ సింపుల్ నీ అవ్వ టెన్ రై ఇప్పుడు 1000 రై 10000 అయిపోయింది కదా సరిపోయారు జ్ఞాని అయిపోయిందా మీ లాగు 10000 కి ఎన్ని జీరోస్ ఉంటాయి 10000 ఇంగ్లీష్ లో రాయి జ్ఞాని చాలు ఈ పాయింట్ నీకు ఇచ్చేస్తాను 1000 సెండ్ సెండ్ సెండా పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం నువ్వు చేసిన ప్రాబ్లం కి 1000 డివైడెడ్ బై 0.5 కింద ఏంటి మళ్ళీ 0.5 రాసావు 0.5 అజయ్ గాడు 0.5 అజయ్ గాడు ఓకే సో ఫైనల్ గా ఆన్సర్స్ చూద్దాం 1000 డివైడెడ్ బై 0.5 ఈజ్ ఈక్వల్ టు 55 అన్నాడు అండ్ ఇక్కడైతే ఇంకా 0.5 ఏ చూద్దాం ఇక్కడ నుంచి గాని ఎవరైనా 1000 డివైడెడ్ బై 0.5 ఆన్సర్ చేయగలిగితే వాళ్ళకి డైరెక్ట్ గా పాయింట్ ఇస్తాం 1000 డివైడెడ్ బై 0.5 2000 అరే సిగ్గు శరం ఉన్నాదిరా డివైడ్ చేసి ఇంకా సగం కావాలి కానీ ఇంకా పెరుగుతాయిరా అట్లా చూస్తాడంటే పెరుగుతాయేమో మరి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను వల్ల కాదు సార్ అయ్యో అయితే లేదంటే ఆయన వల్ల బయటికి పంపి పోషిస్తాడేమో పోషిస్తాడేమో ఇద్దరికి పాయింట్ రాదు బికాజ్ ఇద్దరు చాలా దరిద్రంగా చేశారు మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఓకే నెక్స్ట్ ఇప్పుడు మేము చెప్పే వర్డ్ ని తెలుగులో రాయండి స్వాతంత్ర దినోత్సవం జ్ఞాని కంప్లీట్లీ రాంగ్ రాశాడు కాబట్టి దానికి పాయింట్ ఉండదు మనోడు ఏదో పెద్ద ఎస్సే ఆన్సర్ రాశాడు చూద్దాం స్వతంత్ర నీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వా కాదు ఇది స్వాతంత్ర ఆ మాత్ర లేదు కాబట్టి ఇద్దరికి పాయింట్ రాదు అండ్ ఈ రౌండ్ ఇంతటితో ముగించేస్తున్నాం దయచేసి ఎందుకంటే మా వల్ల కావట్లేదు ఇంకా ఈ డిక్టేషన్ రౌండ్ లో ఇద్దరు చాలా వర్స్ట్ గా పర్ఫామ్ చేశారు కాబట్టి ఇద్దరికి పనిష్మెంట్ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటి అంటే ఎప్పట్లాగే బాటిల్ స్పిన్ చేస్తాం ఆ బాటిల్ హెడ్ ఎటువైపు అయితే పాయింట్ చేస్తుంది అదే మీ పనిష్మెంట్ అదే ఆఫర్ ఇది మీకు వద్దు అంటే మేము కొడతాం బాటిల్ ఎవరు స్పిన్ చేస్తారు నన్ను నమ్ముతారా ఎవరు నేను అమ్మా నాది నేను అమ్ముకుంటా నా అన్ని అమ్ముకుంటా ప్లీజ్ ఈరోజు నాది నడుస్తుందిరా తలకే వల కొడతా దీంతో కాలి పిలి రెడీ 3 2 1 గో ఓకే జ్ఞాని ఫస్ట్ క్వశ్చన్ నువ్వు కరెక్ట్ గా రాసావు కాబట్టి డయాగ్రామ్ బాగా గీసావు ఏనుగు దంతాలు అని మాకు స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఫస్ట్ నువ్వు అజయ్ కొట్టాలి మర్చిపోయింది ఏంటి చేతులు పైన ఉండాలి కదా కింద ఎందుకు ఉన్నాయి అది ముందు చెప్పాలి కదా ఇట్లా పైన తెలుసు కదరా సెకండ్ క్వశ్చన్ కి ఇద్దరు రాంగ్ రాశారు కాబట్టి ఇప్పుడు అజయ్ జ్ఞాని కొడతారు తర్వాత మళ్ళీ జ్ఞాని అజయ్ కొడతాడు ఇది నాచురల్ గా రాలేదు కాబట్టి ఆయన చేతులు దించాడు నాచురల్ రాలేదు క్యాప్చర్ కూడా అవ్వలేదు దయచేసి 9 కెమెరామెన్లు ఒకటే షాట్ కి క్యాప్చర్ అయ్యేటట్టు ప్లీజ్ నేను స్టేట్ కెమెరాకి ఇస్తున్నా నాకు ఈ ఎక్స్ప్రెషన్ ఇన్నే తీసుకోరు ప్లీజ్ థర్డ్ ఆన్సర్ రాంగ్ రాసిన
కొట్టినందుకు ఇద్దరికి పనిష్మెంట్. జ్ఞాని నువ్వు అజయ్ కొట్టాలి, అజయ్ నువ్వు జ్ఞాని కొట్టాలి. రెడీ 3 2 1 గో. ఓకే, సో మీలో మీరు కొట్టుకోవడానికి కష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను నిఖిల్ మీకు చెరో దెబ్బ కొడతాం. Yes. ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు పైకి వచ్చారు మళ్ళీ? అంటే మీరు కొట్టడం కన్నా మేము వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది. అవునా? అంత జాలీగా చెప్తున్నావు ఏంటి అంటే నీకు లెక్కలేదా అసలు? అంటే సక్సెస్ఫుల్ గా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయాక లీడింగ్ లో ఉన్నారు మా అమ్మాయిలు.